మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా, మన రాష్ట్రంలో మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే ఈ తయారైన ప్లేట్స్ మనం మార్కెట్లో ఎంత కమ్ముకోవచ్చు, ఎంత చేసి, ఇది బాగా ముఖ్యమైన విషయం. ఏంటంటే రా మెటీరియల్ షీటు మనకి 1.30 పైసలు పడితే, ఉదాహరణకి 1.30 పైసలు పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఇంటికి తీసుకోవడం 5 పైసల ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 పైసలు పవర్ బిల్ అంటే 1.40 పైసల ప్లేట్ తయారైంది. 1.40 పైసలు ప్లేట్ తయారవుతే మనం అమ్ముకోవడానికి మనం 1.50 పైసల నుంచి 1.60 పైసలు 1.65 పైసలు మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ని బట్టి కొన్ని ఏరియాలలో 5 పైసలు ప్లేట్ మీద 5 పైసలు 10 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకుని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1.20 పైసలు తక్కువ చేసుకుని నష్టపోకుండా మనకు డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 360 రోజులు బిజినెస్ జరగాలంటే మార్కెట్లో కంటే 1.20 పైసలు తక్కువ ఇచ్చుకుంటే మనకు. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డబుల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేటింగ్ మేకింగ్ మిషన్ అంటారు, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేటింగ్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ ఇప్పుడు మీరు చూడండి, ఈ మిషన్లో మనకు 2 HP మోటార్ ఉంటుంది. ఈ 2 HP మోటార్ని కంపల్సరీగా డొమెస్టిక్ పవర్ని మన క్యాటగిరీతో కంపల్సరీగా మార్చుకొని చేసుకోవాలను. నేను ఇచ్చే సలహాలు కంపల్సరీ పాటించాలి. ఇప్పుడు ఈ మిషన్లో ఈ అబ్బాయి షీట్ పెడుతున్నారు. రైట్ హ్యాండ్లో షీట్ పెట్టి, రైట్ హ్యాండ్లో లివర్ గేర్ ఉంటుంది. ఆ లివర్ గేర్ని మనకు వెనక్కి లాగడం వల్ల డై పైకి పోతుంది. 1, 2, 3, 4, 5 సెకండ్లు లాగిన తర్వాత మళ్ళీ అదే లివర్ని ముందుకు ప్రెస్ చేయడం వల్ల, ముందుకు ఆపరేట్ చేయడం వల్ల డై కిందికి వస్తుంది, తయారైన ప్లేట్ బయటకు తీసుకోవచ్చు. ఈ విధంగా బొప్పే ప్లేట్స్ నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ వరకు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ డైలోనే మనము వేరే డైలో, మన అనదర్ డైలో సిట్టింగ్ ప్లేస్, మనం పలసరి పతలా ప్లేట్స్, కంచాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. మనం అట్ టైం 3 నుంచి 5 షీట్లు సన్న ప్లేట్స్ కానీ, కంచాల ప్లేట్స్ కానీ, పలసరి పతల షీట్స్ పెట్టేసి మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనం నిమిషానికి 10 నుంచి 15, 20, 30 వరకు ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇచ్చే దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ 2 HP మోటార్ మన డొమెస్టిక్ పవర్ని కంపల్సరీగా క్యాటగిరీ, కమర్షియల్ క్యాటగిరీలో మార్చుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మీకు తదుపరి వీడియోలో రా మెటీరియల్ షీట్ ఎంత పడుతుంది, రా మెటీరియల్ బఫే షీట్ ఎంత పడుతుంది, మన బఫే ప్లేట్ ఎంత తయారైన ప్లేట్ మనం ఎంత అమ్ముకోవాలి, షీటింగ్ ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఎంత పడుతుంది, మనం దాన్ని మార్కెట్లో ఎంత అమ్ముకోవాలనేది తదుపరి నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. సో దాని అదే వీడియోలో మీకు బైబ్యాక్ వలన మీకు ఎన్ని నష్టాలు ఉన్నాయో, మా దానివల్ల పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు దాంట్లో కూడా వివరించడం జరుగుతుంది. సో మీరు బైబ్యాక్ మిషన్ ఇచ్చి రామడిల్ ఇచ్చి తిరిగికుంటాం బైబ్యాక్, అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మాకు కూడా దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాను. మోర్ వీడియోస్కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు సిటీ ప్లేట్ అయినా మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే ప్లేట్ మీద మినిమం 10-15 పైసలు కంపల్సరీగా ఉంటుంది. ఇరు రాష్ట్రాల్లో కోరుతున్నాను, ముఖ్యంగా వార్తాపత్రికలలో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ చివరిసారిగా మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో 50% ఈ బైబ్యాక్ అగ్రిమెంట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 10-20% ఉన్నాయి. మరీ 30% మన దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెలుగు వార్తాపత్రికల్లో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తామనేసి వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ మార్కెట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మిషన్ డబ్బులు వేసిన తర్వాత మిషన్ వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ మిషన్ వచ్చినా మిషన్ ఫిట్ చేయడానికి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ రా మెటీరియల్ వాళ్ళు పంపించిన తర్వాత తిరిగి కొంటారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ కొన్నా మనం తయారు చేసిన ప్లేట్స్, ప్రోడక్ట్స్, అమౌంట్, పేమెంట్ వస్తా లేదో గ్యారంటీ లేదు. సో మోసపోవడానికి మన బైబ్యాక్ అగ్రిమెంట్ స్కీమ్ వాళ్ళు మనకి మోసం చేయడానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి బైబ్యాక్. సో ఇప్పుడు మీరు ఈ చూస్తున్న ఈ పెద్ద ప్లేటు మనకు ఎక్కువ నెల్లూరు జిల్లాలో కానీ, తిరుపతి ఏరియాలో కానీ మీకు ముఖ్యంగా అందుబాటులో ఎక్కువ